ఏం చిరునా తోటి అని చెప్పి అమ్మాయి హైకోర్టుకు వచ్చి అఫిడవిట్ దాఖలు చేసింది తప్పైందని. దాదాపు మల్లన్న తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి 180 కోట్ల స్కామ్ చేయబోతున్నాడు అని వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఏమంటారు దాని మీద? 180 కోట్ల రూపాయల స్కామ్, 180,000 ఈయన ఆస్తులు మొత్తం రాసిస్తా. సరే, ఈ ఆస్తుల ప్రస్తావన వచ్చింది, చెప్పు. ఇది కంటిన్యూ కానీ 180 తేలని తేలని చెప్పన్న. అంటే అభియోగాలు వస్తున్నాయి. 180 కోట్ల స్కామ్ ఎక్కడిది? దాని ఒక ఆధారం చూపి ఉంటుంది. చూపిస్తాము ఇప్పుడు. చాలా మంది అంటున్నటువంటి మాట. నేనేమంటున్నా క్రాంతి, 180 కోట్ల స్కామ్ అంటున్నావు కదా, అది నాకు చూపి ఇక్కడ దే అంటున్నా. 180 కోట్ల నా మీద చేసినటువంటి ఆరోపణలు కేవలం తాత్కాలికంగా ఏదో చేస్తామని చేస్తారు, కానీ అల్టిమేట్గా ఏముండదు. పొట్ట విప్పి చూడు పురుగులండి అనే కథనే ఉంటుంది వాళ్ళది. తిన్మార్ మల్లన్న చనిపోయేటప్పుడు ఒంటి మీద బట్టలు చాలన్న, నేను రాజకీయాల్లోకి పోయేటప్పుడు 0 బ్యాలెన్స్, నాకు నా పిల్లలు నా భార్య నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి రాసిచ్చి పోస్తా అని చెప్పిన రాజకీయ నాయకుడు ఉన్నా ఈ దేశంలో? నేను చేస్తున్నా పని. సరే, ఇప్పుడు మీరు అంగిలాద సిద్ధాంతం అని చెప్పేసి జనాలలోకి వచ్చారన్న, ఓపెన్గా చెప్పాలి మీరు ముచ్చట. మీ వాచ్ ఖరీదు ఎంత అన్న? మీ ఫోన్ ఖరీదు ఎంత? నా వాచ్ ఖరీదు 40,000 రూపాయలు. ఫోన్ ఖరీదు ఎంత? నా ఫోన్ ఖరీదు 60,000 రూపాయలు. 100,000 రూపాయలు. 100,000 రూపాయల సొమ్ము మీ మీద ఉన్నది. అంగిలాగ ఉంటే దారిపోతుంది అని అన్నారు. మీకోటి తెలుసా క్రాంతి గారు, ఇది నా క్యూ న్యూస్ ఆఫీస్ నా కోసం ఇప్పించింది.